ఎయిడెడ్ కళాశాలల విషయంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. కళాశాలల్లో అడ్మిషన్లు కొనసాగించాలని ధర్మాసనం ఆదేశాలు జారీ చేసింది. ఎయిడెడ్ కళాశాలలకి ఎయిడ్ నిలిపివేయడం, కళాశాలల స్వాధీనం మీద హైకోర్టులో పిటిషన్ వేశారు. పిటిషన్ల తరఫున న్యాయవాది నర్రా శ్రీనివాస్ వాదనలు వినిపించారు. ఎయిడెడ్ కళాశాలల్లో అడ్మిషన్లు ఆపివేయాలని ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాన్ని ప్రస్తావించారు. అయితే తాము అటువంటి ఆదేశాలు ఇవ్వలేదని ప్రభుత్వ న్యాయవాది పేర్కొన్నారు. దీని మీద న్యాయవాది శ్రీనివాస్ మాట్లాడుతూ, ప్రభుత్వం లిఖితపూర్వకంగా ఆదేశాలు ఇచ్చిందని చదివి వినిపించారు. అడ్మిషన్లు జరగకపోతే లక్షలాది మంది విద్యార్థులు నష్టపోతారని హైకోర్టు దృష్టికి తీసుకొచ్చారు. ఇరువైపు వాదనలు విన్నటువంటి న్యాయస్థానం అడ్మిషన్లు నిరూపించుకోవచ్చని యాజమాన్యాలకు ఆదేశాలు ఇచ్చింది. కళాశాలల యొక్క స్వాధీన నోటిఫికేషన్ మీద విచారణ చేపడతామని ధర్మాసనం పేర్కొంది. మరోపక్క ఆంధ్రప్రదేశ్లో జీవోలని వెబ్సైట్లో ఉంచకూడదని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసినటువంటి సర్క్యులర్ మీద రీసెంట్గా హైకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలైంది. ఈ ప్రజాప్రయోజన వ్యాఖ్యం మీద హైకోర్టులో రీసెంట్గా విచారణ కూడా జరిగింది. ఈ విచారణ సందర్భంగా రాష్ట్ర హైకోర్టు ధర్మాసనం కీలక వ్యాఖ్యలు చేసింది. రాష్ట్ర ప్రభుత్వం జీవోని ఆన్లైన్లో పెట్టవద్దంటూ తీసుకున్న నిర్ణయం తమ దృష్టిలో కూడా ఉందని హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ఈ అంశం మీద ప్రభుత్వానికి నోటీసులు జారీ చేస్తున్నామని, ఈలోగా కౌంటర్ అఫిడవిట్ దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. వచ్చే నెల 8వ తేదీన ఈ కేసు విచారణని హైకోర్టు వాయిదా వేసింది. అయితే ఇదే అంశం మీద మరో రిట్ పిటిషన్ కూడా హైకోర్టులో దాఖలైంది. వచ్చే నెల 8వ తేదీన దీని మీద పూర్తి స్థాయిలో విచారణ చేస్తామని హైకోర్టు వ్యాఖ్యానించింది.